ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి వైసీపీ శ్రేణుల్లో నర నరన జీర్ణించుకుపోయింది. ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కొంటూ ఉండడంతో మొన్నటి వరకు అధికార పార్టీకి అండగా ఉన్న పోలీసులు సైతం వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఇటీవల వైసీపీ జనసేనల మధ్య జరిగిన ఫ్లెక్సీ వార్లో జన సైనికులు పై చేయి సాధించారు. జిల్లాలో ఫ్లెక్సీల యుద్ధం పేరుతో అసలేం జరిగింది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా 13 సీట్లలో వైసీపీయే గెలిచింది. అధికారంలో ఉండటంతో వైసీపీ నేతలు ప్రజా ప్రతినిధులు ఆకడాలకు అంతు లేకుండా పోయింది. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడులు చేయటం, దౌర్జన్యాలకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. అటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పడ్డాయి. కొంతకాలం నుంచి ఆ పరిస్థితి మారింది. వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి విపక్షాలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన దగ్గర నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ అక్రమాలపై టీడీపీ జనసేన పోరాటం మొదలుపెట్టాయి. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ జనసేనల మధ్య ఫ్లెక్సీలపై పెద్ద యుద్ధం నడిచింది. టీడీపీ జనసేనల పొత్తు ప్రకటనను తట్టుకోలేని వైసీపీ నేతలు ఫ్లెక్సీల ద్వారా ఆ రెండు పార్టీలపై బురద జల్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సయోధ్యను కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు, భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టారు. చంద్రబాబు, లోకేష్ పల్లకిని పవన్ మోస్తున్నట్టు వేసిన ఫ్లెక్సీలు జన సైనికులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దానిని కౌంటర్ చేస్తూ ప్రతిపక్షాలు జగనాసుర రక్త చరిత్ర పేరు మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. కానీ అధికారులు, పోలీసులు వాటిని తొలగించి వైసీపీ ఫ్లెక్సీలను వదిలేశారు. ఇది జన సైనికులకు ఆగ్రహం కలిగించింది. వైసీపీ ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా పోరుబాటు పట్టారు. ఉంగుటూరులో జనసేన అభిమానులు, నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ఆందోళనకారులను తరలించబోయినా ఫలితం లేకపోయింది. పోలీసులు, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాటకు దారితీసింది. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అరెస్టు వ్యవహారం అయితే పెను సంచలనమే సృష్టించింది. వైసీపీ ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని గోవిందరావు హెచ్చరించారు. అంతే, తెల్లవారకుండానే భీమవరంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది తెలిసి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గోవిందరావు నివాసానికి రావడంతో పోలీసులు అక్కడి నుంచి ఆయన్ను తరలించారు. గోవిందరావును పలు పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చివరకు పోడూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దీనిపై మండిపడ్డ జనసేన నాయకులు పోడూరు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జన సైనికులు భారీగా పోడూరు చేరుకోవటం పోలీసులను కలవరపెట్టింది. గోవిందరావును ఎక్కువసేపు స్టేషన్లో ఉంచితే శాంతి భద్రతల సమస్య వస్తుందని విడుదల చేశారు. ఇది తాము సాధించిన ఘన విజయంగా చెప్పుకున్న జనసేన గోవిందరావును పోడూరు నుంచి భీమవరం వరకు ర్యాలీగా తోడుకొని వచ్చింది.